బీజేపీ నాయకుల తీరును తప్పుబట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ నాయకులు మూసీ ఆందోళనను మానుకొని లిఖితపూర్వకంగా సలహాలు ఇవ్వాలని సూచించారు. బీజేపీ అలాంటి సలహాలు ఇస్తే ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి పొన్నం అన్నారు. సియోల్ పర్యటన ముగిసిన తర్వాత ఇక్కడి అభివృద్ధి మోడల్ హైదరాబాద్ లో వివరిస్తామన్నారు. మూసీ నిర్వాసితులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికైనా బీజేపీ ఆందోళనలు విరమించి సహకరించాలన్నారు పొన్నం. ధర్నా చేస్తా ఉన్నారు. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తాను. మూసీ ప్రజలకు సంబంధించిన సమస్యల్ని లిఖితపూర్వకంగా ఇవ్వండి, వారికి జరపాల్సిన న్యాయం గురించి చెప్పండి. తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా అందులో సీఎం పర్యటన తర్వాత పునరావాసం కావలసినటువంటి ఎవరైతే రిహాబిలిటేషన్ అయితే ఉన్నారో వాళ్ళ పట్ల ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. కాబట్టి మీరు అవకాశవాద రాజకీయాలను చేస్తూ ఊరికైనా ధర్నాలు ప్రొటెస్టుల పేరు మీద ముసలి కన్నీరు కష్టం కాదు. మీరు నిజంగా అభివృద్ది తెలంగాణ కోసం ఇప్పటికే అనేక రకాలుగా అన్యాయం జరుగుతూ ఉంటుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటా ఉంది. ఇప్పుడు ఒకవేళ నిజంగానే మీరు మూసీకి సంబంధించిన విషయంలో సహకరించదలుచుకుంటే మూసీకి సంబంధించిన సమస్యలు అది పునరావాసంగా చిత్రరాత్ర పేదలకు ఏదైనా అన్యాయం జరుగుతుందనిపిస్తే తప్పకుండా మా ప్రభుత్వం వారికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.